కానీ ఇంత గొప్ప గొప్ప స్కీములు పెట్టి ఒక మంచి సీఎంగా జగన్ గారు నడుస్తున్న సమయంలో ఒక్కసారి రాజధాని చేంజ్ వల్ల ఆయన ఏమైనా ఇరుకును పడే అవకాశం ఉందా? అంటే రాజధాని చేంజ్ అన్నప్పుడు అమరావతి కంటిన్యూ అవుతుంది, అసెంబ్లీ కంటిన్యూ అవుతుంది. అక్కడ ల్యాండ్ పూలింగ్ ఇచ్చిన రైతులు 28,000 ఫార్మర్స్లో 14,000 ఫార్మర్స్ వాళ్ళు ఆల్రెడీ అమ్ముకున్నారు. ఆ 14,000 ఫార్మర్స్లో 5,000 మంది ప్లాట్లు తిరిగి రీసేల్ చేసుకున్నారు. అంటే 28,000 ఫార్మర్స్లో ఆల్రెడీ సగం 50% థర్డ్ పార్టీ ట్రాన్స్ఫర్స్ అయిపోయినాయి. దాని నుంచి సబ్సీక్వెంట్ రీసేల్ కూడా 5,000 ప్లాట్స్ అయిపోయినాయి. అంటే ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ వైజ్ స్పెక్యులేటివ్ బయింగ్. మిగిలింది 14,000 ఫార్మర్స్ ఉన్నారు. అందులో దళితులు, వెనకబడిన వర్గాలు, అసైన్ రైతులకి కాంపెన్సేషన్ అర్లియర్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన దానికంట పట్టా ఉన్న రైతులకు సమానంగా కాంపెన్సేషన్, అంటే ల్యాండ్ కాంపోనెంట్ ఎంత అయితే పట్టా రైతులకు ఉందో అంత ఫేర్ అండ్ ఫేర్ కాంపెన్సేషన్ ఇస్తున్నాం. అంటే ల్యాండ్ కాంపోనెంట్ 1,000 square yards ఇస్తున్నాం. దెన్ రైతు కూలీలకి 2,500 బదులు 5,000 ఇస్తామని ప్రామిస్ చేస్తాం, దట్ ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. దెన్ మూడవది, చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల్లో రైతులకు ప్లాట్లు ఇవ్వలేదు కదా, సినిమా చూపించారు తప్ప ప్లాట్లు ఇవ్వలేదు. మా 5 సంవత్సరాలు రైతులకు ప్లాట్లు ఇస్తాం. దెన్ 10 సంవత్సరాలు కాంపెన్సేషన్ ఇస్తున్నారు ఫార్మర్స్ అందరికీ, దాన్ని 15 ఇయర్స్ ఇస్తామని చెప్పి అంటే 5 సంవత్సరాలు పెంచడం జరిగింది. ఇవన్నీ కూడా రైతులకి న్యాయం చేస్తున్నాం, అక్కడ ఉన్న ఫెసిలిటీస్ని యూటిలైజ్ చేసుకుంటాం. ల్యాండ్ పూలింగ్లో వచ్చిన భూమిని ప్రభుత్వం దఖలైనవి ప్రాపర్గా ఆక్షన్ చేసి ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి ఉపయోగిస్తాం. అసెంబ్లీ అక్కడే కంటిన్యూ అవుతుంది. విశాఖపట్నంలో చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు ఇన్వెస్టర్స్ మీట్ కండక్ట్ చేశారా లేదా? ఎందుకు అమరావతిలో కండక్ట్ చేయలేదు? దానికి సమాధానం లేదు తెలుగుదేశం నాయకులకి. మేము విశాఖపట్నంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ పెడతాం, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెడితే అబ్బాయి తప్పు అంటున్నారు. అంటే వాళ్ళు కర్నూలులో బెంచ్ పెట్టేశామంటున్నారు. అంటే కర్నూలులో న్యాయ వ్యవస్థ పెట్టడానికి వాళ్ళకి అభ్యంతరం లేదు తెలుగుదేశంకి, బీజేపీకి. విశాఖపట్నం 5 సంవత్సరాల ఇన్వెస్టర్స్ మీట్ ఎందుకు అక్కడ కండక్ట్ చేస్తే అంటే సమాధానం లేదు. ఎందుకు అమరావతిలో టెంట్లు వేసి చేయలేదు? అంటే మీరు ఇన్వెస్టర్స్ మీటింగ్కి 5 సంవత్సరాలు విశాఖపట్నం పెడితే అది కరెక్ట్, మేము శాశ్వతంగా విశాఖపట్నం అడ్మినిస్ట్రేషన్ నడిపితే తప్పు. మూడవది, అమరావతి డెవలప్ చేస్తూ ఉంటున్నారు కదా, చంద్రబాబు నాయుడు చైన్ డెవలప్మెంట్ మేము చేస్తూ ఉంటున్నాం కదా, ఇక రైతులకు అభ్యంతరం ఏముంటుంది, ప్రజలకు ఏమి అభ్యంతరం ఉంటుంది? అందరూ కూడా డెవలప్మెంట్ కోరుకుంటున్నారు. తెలుగుదేశం చెందిన సిండికేట్, తెలుగుదేశం వంత పాడేవాళ్ళు కొంతమంది మాత్రమే అమరావతి ఒకటే ఉండాలి, మిగతా ఏమి ఉండకూడదు అంటారు. అది జరగని పని. అమరావతితో పాటు మిగతా ప్రదేశాలు కూడా డెవలప్ చేస్తాం, ప్రధానంగా విశాఖపట్నం అండ్ కర్నూలు. విశాఖపట్నం బాగా డెవలప్ అయిపోయింది. మీరేం డెవలప్ చేస్తున్నారంటే, విశాఖపట్నం బాగా డెవలప్ అయింది, దానికి ఒక 10,000 కోట్లు ఉంటే సరిపోతుంది. అమరావతి కదా 1,00,000 కోట్లు కావాలి. 1,00,000 కోట్లు వచ్చే విధానం, ఖర్చు పెట్టే విధానం ఆంధ్ర రాష్ట్రకి బడ్జెట్ సపోర్ట్ లేదు కాబట్టి ఒక 10,000 కోట్లతో విశాఖపట్నంలో ఖర్చు పెట్టి హైదరాబాద్తో కానీ బెంగళూరుతో కానీ చెన్నైతో పోటీగా వెళ్ళగలం. మీరు ఏదైతే ఇన్వెస్టర్స్ మీట్ టెంట్లో మీటింగ్లు పెట్టారో అది పర్మనెంట్ బిల్డింగ్లో మీటింగ్లు పెట్టి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే విధంగా, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అయ్యే విధంగా, కొత్త కంపెనీలు, కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వచ్చే విధంగా మేము నడుచుకుని వెళ్తాం. ప్రత్యేక హోదా కావాలని తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రధానమంత్రి మోడీ గారిని కలవడం జరిగింది. ఐ మీన్ అది లేఖ రాశారు, లెటర్ రాశారు. దీనిపై జీవీఎల్ స్పందించారు, ప్రత్యేక హోదా అనే వ్యవస్థ లేదని, అలాంటిది హోదా అడిగితే రాజకీయంగా ఇబ్బందులు పడతారని వ్యాఖ్యానించారు. బీజేపీ వైసీపీని బెదిరిస్తుంది. జీవీఎల్ గ్రహించాలి. జీవీఎల్ గారు, వీ హ్యావ్ 22 మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఇన్ లోక్సభ అండ్ వీ హ్యావ్ ఫ్యూ ఇన్ రాజ్యసభ. రాజ్యసభలో ఉన్న మెంబర్స్ కూడా పెరుగుతారు యాజ్ టైమ్ గోస్. వీఆర్ అవేర్ వాట్ వీఆర్ రైటింగ్, వీఆర్ అవేర్ వాట్ వీ కెన్ డిమాండ్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్. జీవీఎల్ ప్లీజ్ కైండ్లీ నోట్ దట్ వన్. నెంబర్ టూ, 14th ఫైనాన్స్ కమిషన్ ఏమన్నది, ఏదైతే జీవీఎల్ అన్నమాట అన్నారు, స్పెషల్ కేటగిరీ స్టేటస్లన్నీ లేవు, ఏ రాష్ట్రాలకి ఇవ్వట్లేదు, సో అందుకు ఇచ్చే ఆస్కారం లేదు, మా పాలసీ మారింది, అన్ని రాష్ట్రాలని సమతుల్యంగా చూస్తున్నాం కాబట్టి స్పెషల్ స్టేట్ ఉన్న రాష్ట్రాలు లేవు, స్పెషల్ స్టేట్ ఉన్న రాష్ట్రాలు లేవు అని 14th ఫైనాన్స్ కమిషన్ ద్వారా చెప్పించారు, ఆర్ వాట్ ఎవర్ ఆ పాయింట్ ఆఫ్ టైం. 14th ఫైనాన్స్ కమిషన్ మెంబర్స్ ఏమన్నారంటే, మేము ఇవ్వకూడదని ఏమి డెసిషన్ తీసుకోలేదు, ఆ చర్చే జరగలేదు. ఫర్ దట్ మ్యాటర్, జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ జరిగినప్పుడు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కానీ, ఏవైతే 11 రాష్ట్రాలు, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ప్లస్ ఉత్తరాఖండ్ అండ్ ఫ్యూ అదర్ స్టేట్స్ వేర్ జమ్మూ కాశ్మీర్ ఆల్సో వేర్ స్పెషల్ స్టేటస్, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎంజాయ్ చేస్తూ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఎంజాయ్ చేసే వాళ్ళకి 11,000 crores
స్పెషల్ ప్యాకేజ్ అనౌన్స్ చేశారు రీఎంబర్స్మెంట్ ఫర్ జిఎస్టీ, ఎందుకంటే జిఎస్టీ కొత్త ఫార్మాట్లోకి వచ్చింది. దెన్ కంటిన్యూషన్లో 15th ఫైనాన్స్ కమిషన్ ఏమున్నదంటే, పలు రాష్ట్రాలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ స్పెషల్ స్టేటస్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ మమ్మల్ని అడుగుతున్నారు 15th ఫైనాన్స్, అది మా పరివ్యూలోకి రాదు, అది ప్రభుత్వమే డిసైడ్ చేయాలి అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే 14th ఫైనాన్స్ కమిషన్ ఇలా చెప్పింది, మధ్యలో జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ ఇలా చెప్పారు, ఇలా చేశారు, ఒక ప్యాకేజ్ అనౌన్స్ చేశారు. 15th ఫైనాన్స్ కమిషన్ ఇలా చెప్తుంది. ఈ మధ్యలో జమ్మూ కాశ్మీర్ ఏదైతే స్పెషల్ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్న రాష్ట్రం, అది రెండు యూనియన్ టెరిటరీస్ కూడా జరిగింది, అదొక డెవలప్మెంట్. బట్ ఆ 11 రాష్ట్రాలకి ఆ ఇన్సెంటివ్ ప్యాకేజ్ నడుస్తుంది ఇంకా, అండ్ గవర్నమెంట్ ఇవ్వగలే పొజిషన్లో ఉన్నది అని మాకు బలంగా నమ్మేం కాబట్టి, ఇతర రాష్ట్రాలు కూడా కోరుకుంటున్నాయి కాబట్టి, మా ప్రధాన బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి లెటర్ రాయడం జరిగింది, మెన్షనింగ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ ప్రధానంగా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నట్టు హామీ ఇచ్చారు, ఏపీ రియాన్ బిల్లో కూడా పెట్టారు. మిగతా రాష్ట్రాలకి మనకి వ్యత్యాసం అది, బిల్లులో పెట్టారు, బిల్లులో రికమెండ్ చేశారు, ప్రధానమంత్రి రాజ్యసభలో కానీ లోక్సభలో మంచి చర్చ జరిగింది, దాని కంటిన్యూషన్లో రాజ్యసభలో 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు అని బీజేపీ నాయకులు మాట్లాడారు, ఇవన్నీ హిస్టరీ ఉన్నాయి కాబట్టి వీఆర్ బెటర్ ఆఫ్ టు ఆస్క్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆర్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్, అందుకు రాయడం జరిగింది. అంత మాత్రాన జీవీఎల్ గారు అంత రియాక్షన్ అవసరం లేదు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతానికి పాలిటిక్స్కి బ్రేక్ ఇచ్చారు అనుకోవాలా? అంటే షూటింగ్కి షూటింగ్ మధ్యలో విజయవాడకి ఫ్లై అయ్యి పాలిటిక్స్ చేస్తున్నారు, వెల్కమ్, మరీ మంచిది. ఈ రెండు పడవల మీద కాలు ప్రయాణం అనేది ఎంతవరకు? లేదు, హీ కాంట్ మేనేజ్ అండ్ ఐఎమ్ వెరీ ఓపెన్ అండ్ హీఈస్ డిపెండింగ్ అపాన్ నాదల మనోహర్ ఆఫ్ ఆల్ ద పీపుల్. నైదర్ ఎడ్యుకేషన్ పెద్దగా ఏమీ చదవలేదు, రాజకీయ నేపథ్యం ఏంటో అని ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను. వాళ్ళ నాన్నగారు నాదల భాస్కర్, వాళ్ళ కమ్యూనిటీలో పెద్ద గుడ్ విల్ లేదు. హిస్ హోల్ హిస్టరీ ఈజ్ కాంగ్రెస్, నౌ హీస్ ట్రయింగ్ టు సెయిల్ విత్ టీడీపీ. ఇలాంటి వ్యక్తి మీద డిపెండ్ అయ్యి మధ్యలో లింగంనేని రమేష్ని బేస్ చేసుకుని పవన్ కళ్యాణ్ రాజకీయం చేస్తానంటే ఐ డౌట్ హౌ హీ కెన్ డూ ఇట్. అందుకనే ఒక సేఫ్ ఎగ్జిట్ ఉండాలని కాబట్టి ఎమర్జెన్సీగా బీజేపీతో టైప్ పెట్టుకున్నారు, ఒకటి. రెండోది, బీజేపీతో అన్కండిషనల్ టైప్ పెట్టుకున్నారు, ఆ మాట పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, దెర్ ఆర్ నో కండిషన్స్ అప్లైడ్. అది బీజేపీ నాయకులు కన్నా లక్ష్మి ఇతరులు కూడా చెప్పడం జరిగింది. సో అంటే రీకన్ఫర్మ్ అయింది. బట్ పవన్ కళ్యాణ్ గారి మాటలు ఏంటంటే, అర్లియర్ ఎప్పుడైతే పొలిటికల్ వ్యవస్థలో ఉన్న నాయకులు, రాజకీయ నాయకులు, రాజకీయ నేపథ్యం ఉన్న నాయకులు సక్రమంగా పరిపాలిస్తారో, నేనెందుకు సినిమా వదిలి రావాలి, నేనెందుకు రాజకీయాలు రావాలి, నేనెందుకు ప్రజల కోసం ప్రాకులాడాలి, నేను సినిమాలే చేసుకుంటాను అన్నారు బలంగా. సో అందుకనే సినిమాలు చేసుకుంటున్నారు. సినిమాలు చేయనన్నది పవన్ కళ్యాణ్ గారే, సినిమాలు చేస్తున్నారు. వ్యాపార వైఎస్ఆర్సీపీ ఎంపీలు కానీ, తెలుగుదేశం ఎంపీలు మేజర్గా అప్పుడు తెలుగుదేశం ఎంపీలు ఎక్కువ 2014 to 2019, ఈ తెలుగుదేశం ఎంపీలు వైఎస్ఆర్సీపీ ఎంపీలు గెలిచి, నేను గెలిపించాను తెలుగుదేశం ఎంపీలని, గెలిపించిన వాళ్ళు అక్కడ ఢిల్లీలో వాళ్ళు పర్సనల్ లాబింగ్లు బిజినెస్లు వ్యాపారాలు వ్యవహారాలు చేసుకుంటున్నారు. 2014 to 2019 మాట్లాడిన మాటలు, ఎంపీలు అన్న వాళ్ళు బిజినెస్లు వ్యాపారాలు చేయకూడదు, అలాంటి వాళ్ళని ఎన్నుకోవాలని చెప్పి స్ట్రాంగ్ స్టేట్మెంట్ అప్పుడు ఇచ్చారు. ఆయన సినిమా వ్యాపారం చేస్తున్నారని ఒప్పుకున్నారు, ఆయన సినిమా వ్యాపారం ప్రొడక్షన్ చేస్తున్నానని ఒప్పుకున్నారు అర్లియర్. ఇప్పుడు సినిమాలో యాక్ట్ చేస్తున్నానన్నా, నేను మీరు రాజకీయంగా సక్రమంగా నడిపితే నేనెందుకు రాజకీయంలో ఉంటే సినిమాలు చేసుకుంటానని కూడా ఆ మాట అన్నారు. సినిమాలు చేయనన్నారు, సినిమాలు చేస్తున్నారు. ప్రభుత్వాలు సక్రమంగా నడిస్తే నేను సినిమాలు చేసుకుంటాను అన్నారు, ఇప్పుడు అందుకనే చేసుకుంటున్నారు. మిగతా నాయకులు ఎంపీలు బిజినెస్లు చేయకూడదన్నారు, ఆయన బిజినెస్లు చేసుకుంటానన్నారు. దట్ ఈస్ వాట్ ఈస్ పవన్ కళ్యాణ్ అండ్ నాదన్ మనోహర్. పవన్ కళ్యాణ్ గారు మూవీకి 50 కోట్ల పారితోషికం తీసుకుంటారంట, సో అదేమైనా ఫ్లాప్ అయితే అసలు ఆయన పరిస్థితి ఏంటి? ఆయనకున్న క్రేజ్ ప్రస్తుత పరిస్థితులు తగ్గితే ఒకవేళ? లేదు, అంటే ఇప్పుడు జనరల్లీ ఏమవుతుంది అంటే, అమ్మా పాలిటిక్స్ ఈస్ డిఫరెంట్, మూవీ మేకింగ్ ఇస్ డిఫరెంట్. యాజ్ ఎ యాక్టర్ హీస్ నాట్ ప్రొడ్యూసింగ్ ప్రస్తుతం సినిమా, ప్రొడక్షన్ కూడా చేసుకున్నారు, సినిమా వ్యాపారం చేస్తున్నారని చెప్పారు, ఇద్దరు ముగ్గురితో పార్ట్నర్షిప్లో ఉన్నారు. ఏదేమైనా కూడా ఎంతోమంది రాజకీయంలోకి వచ్చిన తర్వాత సినిమా నేపథ్యం ఉన్నవాళ్ళు మళ్ళీ రాజకీయాల నుంచి సినిమాలకు వెళ్ళిన వాళ్ళు పెద్దగా సక్సెస్ చూడలేదు, ఇంక్లూడింగ్ ఎన్టీ రామారావు గారు కూడా, ఒకటి. రెండవది మిగతా రాష్ట్రాల్లో కూడా. రెండోది ఏంటంటే, పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారు సినిమాలో, ఎనీవే హీల్ కంటిన్యూ సినిమాస్. ఫెయిల్ అయ్యారు, ఆయన కమిట్మెంట్ ఉన్నాయి రెండు మూడు సినిమాలు, అవి చేసుకుంటారు.
కొనుక్కున్న వాళ్ళు డిస్ట్రిబ్యూటర్లు అల్లుపోతారు. యూజువలీ హీరోను ప్రొడ్యూసరు సినిమా ఫెయిల్ అయినా ఫ్లాప్ అయినా వాళ్ళు బతికేయగలరు, వాళ్ళకి మార్జిన్స్ ఉంటాయి. అర్లియర్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలో కూడా అదే విధంగా జరిగింది. సినిమా వాజ్ ఫ్లాప్ బట్ ప్రొడ్యూసర్ అండ్ హీరో వాజ్ హ్యాపీ. సో లెట్ ఇస్ నాట్ గెట్ ఇన్ టు ఆల్ దీస్ థింగ్స్. బట్ ఏమైనా కూడా సినిమాలు ఫ్లాప్ అయితే డెఫినెట్గా క్రెడిబిలిటీ దెబ్బతింటుంది. అండ్ ఇండైరెక్ట్లీ రాజకీయంగా అది ఏదైనా సినిమా నేపథ్యం ఉపయోగించుకోవాలనుకుంటే అక్కడే ఫ్లాప్ అయినప్పుడు అక్కడే నెగిటివ్ వచ్చినప్పుడు న్యాచురల్లీ దట్ విల్ నాట్ క్యారీ ఇన్ పొలిటికల్ ఏరియా ఆల్సో. బట్ ప్రజలు ఎస్పెషలీ తెలుగు రాష్ట్ర ప్రజలు సినిమాలు వేరుగా చూస్తున్నారు, రాజకీయం వేరుగా చూస్తున్నారు. సినిమాలో ఫ్యాన్స్ అయినంత మాత్రాన రాజకీయంగా ఓటేస్తారని నేను నమ్మట్లేదు. అందుకనే పవన్ కళ్యాణ్ గారు ఆ రిజల్ట్ వచ్చింది. అండ్ ఎర్లియర్ తెలంగాణలో కానీ ఆంధ్ర కానీ వివిధ సినిమా నేపథ్యం ఉన్నవాళ్ళు యాక్ట్ చేసి అంటే సినిమాలో పొలిటికల్గా కంటెస్ట్ చేసిన ఓడిపోయారు. సాయి కుమార్ అయిన ఆయన వ్యక్తి పలుసార్లు కర్ణాటకలో ఎంఎల్ఏ కింద పోటీ చేశారు బీజేపీ పార్టీ తరఫున, ప్రతిసారి ఓడిపోయారు ఆయన. హాయ్, దిస్ ఇస్ పునర్నవి భూపాలం. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. డూ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, దిస్ ఇస్ నాగశౌర్య అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, నేను మీ జబర్దస్త్ రామ్ప్రసాద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ సందీప్ చేగురి. ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. Hello everyone, namaste. I am Ankita Maharana. Please like, share, subscribe Mira TV. Thank you.